రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ సమావేశం వాడివేడిగా సాగింది. అధికారుల తీరుపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారని నిలదీశారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉందని, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి కనీస సమాచారం ఇవ్వడం లేదని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, వైస్ చైర్మన్ సిద్ధం వేణు ఫైర్ అయ్యారు. పెండింగ్ బిల్లులు ఇప్పించాలని డిఆర్డీఓ అధికారుల్ని కోరారు ప్రజాప్రతినిధులు. ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా ఒక గంట టైంలో కానీ మీరు ఏ క్షణాన్ని పెట్టుకున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నా.